పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్రంలో 300 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. కేఎస్ఆర్ పాఠశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉద్యోగులు పాల్గొన్నారు. మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ క్యాథరిన్ గార్గ్, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసిం హాజరయ్యారు. ఆగస్టు 15వ తేదీ జెండా ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జాతీయ జెండాగా మనం పరిగణిస్తున్న జాతీయ జెండా అయితే ఎవరైతే రూపకర్త అయినారో పింగళి గారి యొక్క జయంతి 146వ జయంతి సందర్భంగా కూడా ఎంతో ఘనంగా కూడా భారతదేశం అంతా జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన రూపొందించిన జెండానే ఈ భారతదేశంలో ఉండే 140 కోట్ల ప్రజలను కూడా స్ఫూర్తినిస్తోంది ఆ జెండాని. ఈరోజు మనం ఈ భారతదేశంలో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాము అని అంటే ఎందరో మహనీయుల వలన మనం ఈరోజు స్వేచ్ఛగా కూడా మాట్లాడగలుగుతున్నాము. రానున్న ఆగస్టు 15కు 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ప్రతి ఇంటిపైన మువ్వెనల జెండా ఎగరాలని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం నిర్వహించారో అందులో భాగంగానే ఈరోజు పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ర్యాలీ చేపట్టాము. పింగళి వెంకయ్య గారు మన ఆంధ్ర రాష్ట్ర మచిలీపట్నం పక్కన పల్లెటూరులో ఆయన జన్మించడం చాలా గర్వకారంగా ఉంది. మన రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఆయన పింగళి వెంకయ్య గారి పేరు ఈరోజు తెలియజేస్తున్నాము.